ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా సర్దుబాటు చేయాల్సినటువంటి విషయాల్ని ఏదో విధంగా సర్దుబాటు చేయకుండా మాటలతో చెప్పి వాళ్ళందరూ ఒక గంట ఉంచి ప్రస్తుతానికి ఏ రకమైనటువంటి ఉపద్రవం లేకుండా కాపాడుకోగలుగుతారు. మీరు డబ్బులు ఇచ్చిన చోట డబ్బులు తిరిగి ఇవ్వరు. స్థలాలు పొలాలు వివాదంలో పడతాయి. మానసిక వేదన కలుగుతుంది. కోర్టు చుట్టూ తిరగటం ఇబ్బందిగా మారుతుంది. కొంతమందికి కోర్టు తీర్పులు సరిగ్గా రావు, ఆలస్యం అవుతాయి. అందుకని మధ్యవర్తి పరిష్కారాలకే మీరు సిద్ధపడతారు, మానసికమైన ఉత్సాహాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అవి విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి. మీరు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. కళా సాహిత్య రంగంలో ఉన్న వారికి, సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. మానసికమైనటువంటి నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తోంది. అందుకని హనుమాన్ చాలీస చదువుకోవడం చెప్పదగినటువంటి సూచన. మనోధైర్యం కలిగొంటే రాబోయే రోజులు మనమే అనేటువంటి భావన మీరు కలిగి ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ఆవు నెయ్యితోటి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.